Hello friends, welcome to Telugu Tech Targets YouTube channel. Nirudyogalandariki kuda oka manchi subhavartha friends. Police shakalo DEO postla bharti kosam oka manchi notification vidudalaindi. Ee postlu pondetatvanti abhyarthulaki salary vachese 45000 ku paigane untundi friends. Intermediate vidyarhata kaliginatvanti abhyarthulandaru kuda ee udyogalaki darakastu chesukovachchu. Notification sambandhinchinatvanti link nenu ee video kinda description lo ichano. Download notification ani aa link pai click chesi mee mobile lone notification ni download cheskoni poorthi vivaralu చదువుకోవచ్చు. ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకి ప్రయత్నించేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోకి క్రింద డిస్క్రిప్షన్ లో మా సెకండ్ ఛానల్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఆ ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ చూద్దాం ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. పోస్టింగ్ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్టులు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం 10 రకాల పోస్టులు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి అయితే చెప్తాను. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని రకాల పోస్టులలో ఎక్కువ భాగం ఉన్నటువంటి పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు. ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరమైతే ఉండదన్నమాట. అందుకోసమే నేను కేవలం ఆ పోస్టుకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ను పంపడానికి అడ్రస్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ SVP నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి హైదరాబాద్ 500052 తెలంగాణ అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని పోస్టల్ ద్వారా పంపించవచ్చు. అలాగే ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇదే ఈమెయిల్ అడ్రస్ అన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా చదువుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చి 14వ తారీఖు అనమాట. ఇక ఈ పోస్టులకి రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్తో పాటు ఏ సర్టిఫికేట్స్ పంపాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు. సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా, అంటే ఇక్కడ చాలా రకాల పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడిగారు. ఆ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మనకి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అవసరం లేదు. కేవలం ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే అవసరం కాబట్టి వీటితో మనకు అవసరం లేదు. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సిందైతే ఉంటుందన్నమాట. కాబట్టి అదేవిధంగా ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కాబట్టి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా 18 నుంచి 64 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇంత ఏజ్ ఎందుకు ఇచ్చారంటే రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులకి 60 ఇయర్స్ అబవ్ ఉంటుంది కాబట్టి ఏజ్ 64 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ ఇది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి మార్చి 14వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలంటే కనుక ఈ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి వీటన్నిటిని స్కాన్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. సర్టిఫికేట్స్ అన్నిటిని స్కాన్ చేసుకునేసి ఒకే PDF ఫార్మాట్లో ఈమెయిల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే ఇచ్చారు. ఒకసారి అయితే చూద్దాము. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు మాత్రమే అవసరం కాబట్టి వాటి గురించి మాత్రమే తెలియజేస్తాను ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్లో వచ్చేసి రిటైర్డ్ అభ్యర్థులకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. మనకి ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి వివరాలు అవసరం కాబట్టి ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడొచ్చు. పే ఫర్ అదర్ దాన్ రిటైర్డ్ పర్సనల్ విల్ బీ 45,186 రూపీస్ పర్ మంత్ అనేసి ఇచ్చారనమాట. అంటే 45,186 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెలకి. ది రిమ్యునరేషన్ ఫిక్స్డ్ విల్ నాట్ బి చేంజ్డ్ అనేసి ఇచ్చారు. శాలరీ అనేది ఫిక్స్డ్ అనమాట, చేంజ్ చేసేదానికి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. సంవత్సర కాలపరిమితికి గాను ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత రెన్యువల్ చేయొచ్చు లేకపోతే
అట్లే తొలగించినైనా తొలగించవచ్చు, అది గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. అయితే ఒక సంవత్సరం పాటు ఉంటాయన్నమాట ఈ పోస్టులు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th స్టాండర్డ్ పాస్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 12th స్టాండర్డ్ పాస్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేసి ఇచ్చారు. మ్యాథమెటిక్స్ అలాగే సైన్స్ అనేసి ఇచ్చారు. అంటే సైన్స్ అంటే కన్నా మ్యాథ ఎంపీసీ గ్రూప్ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే కన్నా ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ సైన్స్ కిందకే వస్తాయి. కాబట్టి మ్యాథ్స్ సైన్స్ అనేది ఎంపీసీ గ్రూప్, ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. అలాగే కంప్యూటర్పై టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది అనమాట. 40 words per minute టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది డేటా ఎంట్రీకి సంబంధించి కంప్యూటర్పై. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ పాపులర్ ఆఫీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఎక్ అనేసి ఇచ్చారు. అంటే ఎంఎస్ ఆఫీస్ ఖచ్చితంగా కంప్యూటర్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్ వర్క్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. వర్డ్కి సంబంధించి కావచ్చు, అలాగే ఎక్సెల్కి సంబంధించింది కావచ్చు, పవర్ పాయింట్కి సంబంధించింది కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ వచ్చి ఉండాలనేసి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఈ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్మీడియట్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎంపీఎస్సీ గ్రూప్ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. మిగతా పోస్టులకి ఎవరికైనా అర్హత ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.